సీఎమే జగన్ నెక్స్ట్ టైం జగన్ గారేనా ఎందుకని అతనికంత పవర్ ఉందండి లేదు అంటున్నారు కదా అందరూ లేదు బాబాయ్ అతను ఎటువంటి వ్యక్తో మీకు తెలుసు ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నారు బాగా తాగుతాడు మన ఫామ్ హౌస్ లో పంటాడు మెదక్లో ఫుల్ డ్రింకర్ మనం బుద్ధిగా లేంగనే టీ కాఫీ తాగుతాం వాడు ఒక క్వార్టర్ తాగినాక పేపర్ చూస్తాడు దరిద్రం పట్టినట్టు పట్టాడు మన తెలంగాణకు మరి చంద్రబాబు నాయుడు ముడ్డిగాలి అనలా ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపిల్లండి వాళ్ళ బాబాయ్ని చంపినోని పేరు సీను ఇప్పుడు జైలు ఉన్నాడు వాని కావాలంటే జగన్ గారు లేపుతారు కానీ సంపరు వాని అట్నే బతికిస్తారు ఎందుకంటే దేనికైనా ఒక రీజన్ ఉంటుందండి ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నారు రెండు పథకాలు పెట్టిండు హైలైట్ ఒకటి ఆరోగ్యశ్రీ నెక్స్ట్ 108 దానివల్ల ఎంతో వేల మంది బతికిందండి నా భార్య కూడా బతికింది అవునండి నాకు తెలంగాణలో లేక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే వీర అభిమాని నేను వీర అభిమానిని మీ అందరి అభిమానానికి దండం ఇంతమంది మొబైల్లు లాబట్టి కెమెరాలు తీసి నా ఇంటర్వ్యూ గురించి నిలబడ్డారంటే మీ అభిమానానికి దండం అండి సో ఒకవేళ నెక్స్ట్ ఎవరైతే గెలుస్తారో ఏపీలో వాళ్ళు ఎలాంటి థింగ్స్ చేస్తే బాగుంటుంది అంటే ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది అంటారు ఒకటేనండి ఇప్పుడు మన కేసీఆర్ గారు 500 తీసిండు 10,000 కోట్లు మాఫీ అన్నాడు మిషన్ భగీరథ తీసిండు స్టార్టింగ్ దాని బడ్జెట్ 600 కోట్లు కేవలం 600 కోట్లు అది కంప్లీట్ అయ్యే వరకు 17,000 కోట్లు ఇవ్వండి నాకేండి బే ఇంకొక మాట కవితమ్మ ఢిల్లీలో 4 నెలల కింద స్కామ్ మందు స్కామ్ 2,500 నాకింది 2,500 ఆ టైంలో మన సీఎం గారు ఒక ఫుల్ బాటల్కు 80 రూపాయలు దించిండు ఒక నెల ఆ తర్వాత నార్మల్ చేసిండు ఒకటి బాగినండి బాబాయ్ మన తెలంగాణను పక్క తాగుబోతులను తయారు చేస్తాడు అవును బాబాయ్ తాగండి రోడ్డు మీద పండండి అవును పాప ఒకటి వానంత మూర్ఖుడు ఇంకోటి లేడు టీఆర్ఎస్ అంటే ముగ్గురే కవిత కేటీఆర్ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ ఓకే నేను ఒప్పుకుంటా కల్వకుంట్ల ఇంటి పేరు చంద్రశేఖర్ నీ పేరు మరి కల్వకుంట్ల కవిత ఏంది బే దానికి పెళ్లి చేయలేదా మొగనికి ఇంటి పేరు లేదా ఆలోచించు బాబాయ్ ఆడిపిల్ల ఆడిపిల్ల ఈ పెళ్లి కాగానే భర్త ఇంటి పేరు వస్తుంది మరి ఎందుకు ఇయ్యాలి బట్టెబాజ్గాళ్ళు బే మీరు ఇగో ఇంతమందిని మోసం చేస్తున్న 1,000 కోట్ల మందిని ఒక్కసారి నాకు కనబడు ఇది పట్టుకో అను ఎవరైనా అనండి కుర్చీ మడత పెట్టి కొట్టిననుకో 1 షాట్ 2 బుల్లెట్స్ నువ్వు నీ బిడ్డ ఇద్దరు అవుట్ అరే క్లాస్ యార్ సూపర్ వాళ్ళు లోపల ఉంటేనే మంచిది బయటకెత్తే జగన్ గారు చంపేస్తాడు చంపేస్తాడు ఆ బాయ్ నా అభిమానులకు మీ అందరి కాళ్ళకు దండం థ్యాంక్ యూ సో మచ్ నాకు చిక్క తెంగింది అనుకో కుర్చీలన్నీ ఇరిగిపోయినాయి అయినా కొత్త కుర్చీ తెంగి తీసుకొచ్చి మెడలు మెడలిగేటట్టు కొడతారా కేసీఆర్ బామ్మడి తిని తాగుబోతు ముక్కాల మాటి మాటికి కేసీఆర్ ఎందుకంటో కరెక్ట్ గా వచ్చాను నేను ఒకటి బాగిను వాని పనే అది వాని పనే అది ఎంటెక్ బీటెక్ చదివిన స్టూడెంట్లకు ఉద్యోగాలు రావు 7th పాస్ అయిన వానికి ఉద్యోగం వస్తుంది పిల్లలు ఊరు వదిలిపెట్టి పారిపోతున్నారు పిరికి పందలు అయితే చచ్చిపోతున్నారు అమ్మ నాన్నకు ఒక 24 సంవత్సరాల కొడుకు దొరుకుతా వాళ్ళు నీకు కనపడరు బే అరే కాక ఇట్లా పెడితే ఎట్లా రికార్డ్ చేసుకుంటారు అందరు కొంచెం వెనకాల జరిగితే ఆయన కూడా ఉంటుంది కొంచెం ఆగండి ఒక నేను బయట ఇప్పిస్తా కొంచెం వెనకాల జరుగుతుంది ఇది ఎవరి మైక్ ఇది ఇది ఆన్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఆన్ చేసిన ఒకటి బాగినండి పిల్లలు మీరు ఎంతో కష్టపడి మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్న
ఎంతో కష్టపడి చదివిస్తారు, లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి ఎంటెక్ బీటెక్ ఎనీథింగ్, బికాస్ ద నాట్ గివెన్ ద జాబ్. సెవెంత్ పాస్ అయినానికి ఉద్యోగాలు ఇస్తావు, నీ కులపనికి నీ కాళ్ళు మొక్కేటోనికి నీ ఇంటి చుట్టూ తిరిగేటోళ్ళకే ఉద్యోగాలు, డబల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకే. కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వవు. దేనికిరా వీళ్ళు ఓట్లేయలే. దయచేసి నా మనవి ఒక్కటే, మళ్ళొకసారి టీఆర్ఎస్ కోటేయకండి. ఎప్పటికైనా కాంగ్రెస్ మన భారతదేశానికి విన్. ఎప్పుడైనా సరే 10 సంవత్సరాల తర్వాత కూడా మన అతను ఎవరు వైఎస్ఆర్ గారు సీఎం అయినారు, అతన్ని మాట తీసుకొని అతను పాదయాత్ర చేసిండు పల్లెలలో ముళ్ళులలో ఎక్కడ కానీ. మేనక్ గాంధీ మాట ఇచ్చినట్టు అతన్ని సీఎం చేసింది, ద గ్రేట్ సీఎం యార్. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు బాబాయ్. మొన్న తుక్కుగూడలో మీటింగ్ అయింది, ఆ పోయినా బాబాయ్. సోనియా గాంధీది కొన్ని లక్షల మంది జనం, లక్షల మంది ఓవర్. ఎక్కువ హెరాస్మెంట్ చేయకండి బాబు, హెల్త్ బాగాలేదు. బాయ్. నేను ఓకే కాదు కాదు, బాబాయ్ చెప్పిన మాట ఒకటి చెప్తానా. కేసీఆర్ ఓటు ఎందుకేదో తెలుసా? మొన్న కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది, ఏమైంది? కష్టపడి చదివినోడికి మొత్తము 126 మార్కులు వచ్చినోడు ఏడున్నాడు, తీర్మాన్ మల్లన్న ముందలో ఏడ్చిండు. 76 మార్కులు వచ్చినోడు, జాబ్ వచ్చింది దానికి. అది దట్ ఈస్ కేసీఆర్ పాలన. ఇది నా ప్రామిస్. వానికి మళ్ళా కారు గుర్తు కొట్టేసిన అనుకో, నేను ఈ రోడ్డు మీద తిరగరు. తిరగారు మీరు తెలంగాణ వాళ్ళు. మీరు ఇంటర్ చేసినా బీడీల్ చేసినా కూడా ఇదే మైకులు పట్టుకొని ఉంటారు. అంతే అంతే, మీకు జాబులు రావు. మీరు ఇదే చేస్తారు అంటే 1000 రూపాయలు 100 రూపాయల కోసం కకృతి పడుకుంటూ తిరుగుతారు. అంతే, మీకు జాబులు రావు అంతే. అది ఇది నా ప్రామిస్. ఒకసారి కేసీఆర్ కి ఓటేస్తే ఆ కుర్చీని మడక పెట్టి జరుగు కాక అట్లుంటది. కుర్చీ మార్త పెట్టి ఓటే దెంగుతా ఓటేసిన వాళ్ళు ఒకటి బాబాయ్. మంచిగినండి మంచిగినండి, నా మాట అమ్మ నాన్న తిని తినక తొడిగి తొడగక పిల్లల్ని చదివిస్తారు. ఆ ఆలోచన లీకు లేదా? ఊర్లలో అప్పులు చేసి పంపిస్తున్నారు. కూలి పోతే ఊర్లలో మన అమ్మ పోతే 300 వస్తాయి బ్రో, నాన్న పోతే 500 వస్తాయి. కష్టపడి చదివిపించి మమ్మల్ని ఇక్కడ చదవనిగా పంపిస్తే, డిగ్రీలు చేసి ఇంటర్ చేసి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎస్ఐ ఎగ్జామ్స్ రాస్తే తీరా చూస్తే మొన్న రిజల్ట్ ఏమైంది? 126 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలే, 76 వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వై. వీళ్ళు చదవలేదా? చదవలేమా? మేము కష్టపడలేదా? మేము అంటే 5 లక్షలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అంటే ఓన్లీ కరెన్సీ. అదేనా కేసీఆర్ పాలన? ఓన్లీ కరెన్సీ. బట్టేబాజ్ నా కొడక ఒక్కసారి కనబడు, కుర్చీ మర్త పెట్టి కొట్టిననుకో మెడలికి చచ్చిపోతారు నువ్వు నీ బిడ్డ ఇద్దరు. ఇందుతో కొడితే గులాబ్ జామ్ అయిపోవాలా? గులాబ్ జామ్ తింటే కడుపు నిండుతుంది. ఒకటే చెప్తానా, కేసీఆర్ కి ఇప్పటి నుండి ఓటేస్తే ఆ కుర్చీని మడక పెట్టి అంతే ఓవర్. థ్యాంక్ యూ సో మచ్.